ప్రసిద్ధిగాంచినటువంటి ప్రఖ్యాతమైన సిమ్స్ హాస్పిటల్ అన్నది ఉన్నటువంటి ల్యాబ్లు ఎంఆర్ఐలు కానీ సిటీలు కానీ అన్నీ కూడా ఎక్స్రేలు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అక్కడ 6 రకాల టెస్టులు మీకు జరిగినటువంటి రోజే టెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు జరిగితే 5వ తారీఖు జరిగిన రోజే 5వ తారీఖు మీకు పూర్తి స్థాయిలో డేట్ కూడా దీంట్లో ఉంది జరిగారు. ప్రతి టెస్ట్ కూడా ఎక్స్రే టెస్ట్ నో సిగ్నిఫికెంట్ నార్మల్. మళ్ళీ చెప్తున్నా ఎక్స్రే షోల్డర్ ఏ రకంగా దెబ్బ తగలేదు నో సిగ్నిఫికెంట్. ఎక్స్రే ఫుట్ కాలుకి దెబ్బ తగిలినో నో సిగ్నిఫికెంట్ ఆడ ఏ రకంగా జరగలేదు. సిటీ స్కిల్ అప్ మొత్తం వ్యూ నో సిగ్నిఫికెంట్ ఏ రకమైనటువంటి గాయం తనకు కాలేదు. స్పైరల్ సిటీ అంటే టాప్ నీకు ఉన్నదాన్ని సిటీలో నో సిగ్నిఫికెంట్ ఏ రకంగా ఇబ్బంది లేదు. సిటీ స్కాన్ బ్రెయిన్ కూడా తీశారు తల మీద తగిలింది నార్మల్. అంటే నీకు చేసిన ఈ టెస్ట్ ప్రతి ఒక్క విలేకరు కూడా ఇస్తున్నా. ఒకవేళ సిమ్స్లో ఉన్నటువంటి ఈ సిటీ మిషన్లు ఎక్స్రే మిషన్లు భాస్కర్ రెడ్డి చెప్పిన రిపోర్ట్లు ఇచ్చినాయంటే నేను చేయగలిగింది కూడా లేదు. లేదా మిషన్లో లోపం ఉందంటే అది నాదిగా సమాధానం లేదు. అత్యున్నతమైనటువంటి రిపోర్ట్లో సిటీ స్కాన్ అన్నది ఎంఆర్ఐ అనేది ఇచ్చినటువంటి రిపోర్ట్. నీకు ఏ రకంగా గాయం కాలేదు అని చెప్పడానికి కాదని చెప్పండి. ఈ సిమ్స్ రిపోర్ట్ తప్పని చెప్పండి. నీకు ఏ రకమైన చిన్న గాయం కూడా లేదు అని సిమ్స్ నివేదిక స్పష్టంగా ఇచ్చినప్పుడు ఈరోజు వరకు 37 మంది నర్స్ చేశారు. నో డౌట్ 37 మంది నిజంగా మీ పైన దాడి చేయాలని కానీ భావిస్తే ఇంతమంది విచక్షణ కలిగిన వాళ్ళు చెప్పండి. నానిగారు అనే వ్యక్తి ఏ చిన్న గాయం లేకుండా అక్కడి నుంచి రాగలుగుంటాడా చెప్పండి అన్న. సాధ్యం 37 మంది నర్స్ జైల్లో పెట్టారు. ఇప్పటికి 37 మంది ఒక్కసారిగా దాడికి వెళితే నాని అన్న అనే వ్యక్తి చిన్న గాయం లేకుండా ఇబ్బంది లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా రాగలిగి ఉండేవాడా? కేసులు పెడుతున్నావు, నీకు అదృష్టం లాయరే జడ్జి అయినట్టుంది. లాయర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా కేసు వాదిస్తాడు. ఆ తర్వాత దానికి జడ్జిమెంట్ కూడా ఆ లాయరే ఇచ్చాడు అనుకో, జడ్జిశాలలో కూర్చొని ఏం చేయాలా? ఈరోజు ఎవరైతే చిట్టి అధికారిగా వచ్చారో గౌరవనీయులు శ్రీ 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 రఘుమనోహరాచార్య గారు ఆ రోజు నీతో కలిసి 2014-19 నీతో కలిసి చిత్తూరులో దందాలు చేసిన వ్యక్తి, నీతో కలిసి అనేక రకాల అవినీతిలో పాల్గొన్నటువంటి వ్యక్తి, అనేక రకాల ఆస్తులు కూడగట్టుకున్నటువంటి వ్యక్తి, తను సంపాదించినటువంటి 2014-19 టీడీపీ గవర్నమెంట్లో చిత్తూరులో మీరు పార్టీ అధ్యక్షుడిగా అతను లోకల్ లా అండ్ ఆర్డర్ సీఏగా రామ్ కుమార్ గారు ఎస్బీసీఏగా మీరు ముగ్గురు కలిసి చేసినటువంటి సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఆస్తి కూడా తొందరగానే తీసుకొచ్చి పెడతా. నీకు అదృష్టం ఉంది అతను వచ్చాడు, అతనే చిట్టుకు వచ్చాడు, అతను లా అండ్ ఆర్డర్ డీఎస్పీకి వచ్చాడు, నీకు కలిసి వచ్చింది 37 మందిని జైలు వచ్చాడు. నీకేమో తమరికేమో నాని అన్న ఏ రకంగా చిన్న గాయం కూడా లేదని దీన్ని పరిశీలించిన పరిశోధించిన పరీక్ష చేసిన డాక్టర్ నివేదిక స్పష్టంగా ఉంది. మేమేం చేయగలుగుతాం? ఈరోజు నా కొడుకు మీద కూడా 37గా నా కొడుకు మీద కూడా కేసు పెట్టాను. పెట్టని తప్పు కూడా కాదు, మా వాడు అడిగాడు నా మీద కేసు పెట్టారు ఏంటి నా అన్నాడు. మా వాడు చెప్పాను ఒరే నీకు వీళ్ళు ప్రమోషన్ ఇస్తున్నారా అని చెప్పాను. ప్రమోషన్ ఇస్తున్నారా? రాజకీయాలు అంటే విదేశాల్లో చదువుకోవడం కాదు, రాజకీయాలు అంటే వీధి పోరాటాలు. ఆ మెయిన్లో నుంచి మెయిన్కి రావాలంటే ఇవన్నీ ఫేస్ చేయాలరా నాన్న అని చెప్పిన. నాన్న నేను ఆ రోజు సంఘటన జరిగినప్పుడు నేను లోపల స్ట్రాంగ్ రూమ్లో యూఎంలో నా ముందర కలెక్టర్ గారు ఉన్నారు, నా ముందర జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, నా ముందర డిఆర్ఓ 2 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం రాత్రి 10 గంటల వరకు వాళ్ళతో పాటు ఉన్న ఫోన్లు కూడా మా దగ్గర ఉండవు. నాకు ఎదురుగా సాక్షాత్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు అందరూ కూర్చొని ఆ హాల్లోనే ఉన్నాను. నేను పెట్టారంటే పెడతారు నా, నన్ను ఫేస్ చేయాలా ప్రిపేర్గా అని చెప్పి ఏ ఇబ్బందులు లేదు. స్థాన పోరాటం చేస్తాం, అవసరమైతే వాడు కూడా ప్రిపేర్ అవ్వాలి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఇబ్బంది లేదు. మీకు అదృష్టం కలిసి వచ్చింది ఏంటంటే ఆ రోజు మీ అవినీతిలో పార్ట్నర్ అయినటువంటి, మీ ఆదాయ సంపాదనలో పార్ట్నర్ అయినటువంటి శ్రీ 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 రఘుమనోహరాచార్య గారికి డిఎస్పీగా రావడం
అతని సిట్ అధికారిగా రావడం ఇది కలిసి వచ్చిన అంశం కాబట్టి 37 మంది ఈరోజు జైల్లో ఉన్నారు.